ओम नमो वेंकटेशाय वेलकम टू लक्ष्मी तेलुगुटेक् नेनु मी मुनलक्ष्मीनी तिरुमल तिरुपति देवस्थानम अपडेट्स की स्वागतम ई वीडियोलो प्रस्तुतम तिरुपतिलो ऑफलाइन लो इस्तुन्नटुवंटि सर्वदर्शनम टिकेट्स अनेवी ए रोजुकु संबंधिंचि इस्तुन्नारु अने दानि गुरिंचि अलागे तिरुमल कोंडपै प्रस्तुतम एला उंदी भक्तुल रद्दी अनेदि रश्शि एला उंदी अने दानि गुरिंचि దర్శనాలు ఎలా జరుగుతున్నాయి ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామడేషన్ అనేది ఏ కౌంటర్స్ వద్దకు వెళ్తే భక్తులకు త్వరగా అకామడేషన్ రూమ్స్ దొరికే అవకాశం ఉంది అనే వీటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చేటటువంటి సర్వదర్శనం టికెట్స్ అనేవి ఏప్రిల్ 6వ తేదీకి సంబంధించిన సర్వదర్శనం టికెట్స్ రాత్రి 8 గంటల స్లాట్ అనేది ఇస్తున్నారండి దానికి సంబంధించి అంటే ఈ రోజు ఉదయం అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఆఫ్లైన్ లో సర్వదర్శనం టికెట్స్ ఇచ్చే కౌంటర్స్ వద్ద భక్తుల రద్దీ ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఈ రోజు ఉదయం ఒక వీడియో అనేది లైవ్ లో షూట్ చేసి మన ఛానల్ లో ఆ వీడియోని కూడా నేను పోస్ట్ చేయడం జరిగిందండి అలాగే తిరుమల కొండపై భక్తుల రద్దీ అనేది ఎక్కువగానే ఉందండి దర్శనాల విషయానికి వస్తే సర్వదర్శనం టికెట్స్ తీసుకున్న వారికి దర్శనం అనేది 4 నుండి 6 గంటల సమయం పడుతుందండి 300 రూపాయల దర్శనం టికెట్స్ ని తీసుకున్న వారికి దర్శనానికి దాదాపుగా 3 నుండి 5 గంటల సమయం అనేది పడుతుందండి ఇకపోతే ఆఫ్లైన్ లో అకామడేషన్ అకామడేషన్ అనేది చాలా మంది శ్రీవారి భక్తులు తెలియక సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి ఆ కౌంటర్స్ వద్దకు వెళ్తున్నారండి మిగతా అన్ని కౌంటర్స్ లో కూడా భక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు మిగతా ఏదైనా కౌంటర్స్ వద్దకు వెళ్ళారు అంటే మీకు ఆఫ్లైన్ లో అకామడేషన్ అనేది చాలా ఫాస్ట్ గా దొరికే అవకాశం అయితే ఉందండి 2 నుంచి 3 గంటల లోపు మీకు రూమ్స్ అనేవి దొరుకుతాయి ఇప్పుడు ఆ కౌంటర్స్ వద్దకు వెళ్లి మీకు భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తానండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కౌంటర్ అనేది రామ్ బగిచా బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ఆఫ్లైన్ లో అకామడేషన్ ఇచ్చే కౌంటర్స్ అండి చూడండి ఈ కౌంటర్ వద్ద భక్తులు మినిమం 15 నుండి 25 మంది మాత్రమే భక్తులు ఉన్నారండి చాలా తక్కువ మంది భక్తులు ఉన్నారు మీరు ఈ ప్లేస్ లోకి వచ్చి తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు వచ్చారు అంటే 15 నుండి 20 నిమిషాల్లో మీరు రూమ్ కి సంబంధించి మీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు సిఆర్ఓ ఆఫీస్ వద్ద భక్తుల రద్దీ అనేది ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది సిఆర్ఓ ఆఫీస్ వద్ద లైవ్ అండి లైవ్ లో నేను షూట్ చేసిన వీడియో సిఆర్ఓ ఆఫీస్ వద్ద చాలా మంది శ్రీవారి భక్తులు అయితే అకామడేషన్ కోసం వచ్చి చూడండి ఎంత మంది భక్తులు అయితే లైన్ లో వేచి ఉన్నారు ఇంకా ఆ లైన్ అనేది వదలకపోవడం వల్ల ఎక్కువ మంది వేచి ఉన్నారండి దాదాపుగా 100 నుంచి 150 మంది భక్తులు దాకా ఇక్కడ వేచి ఉన్నారు ఎప్పుడు లైన్ వదులుతారా అనే దాని కోసం వేచి ఉన్నారు లైన్ ఇప్పుడే లైన్ అనేది వదిలారండి లైన్ వదిలాక 1 బై 1 ఆఫ్లైన్ లో రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నారు ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారండి శ్రీవారి భక్తులు తెలియక అకామడేషన్ విషయంలో చేస్తున్నటువంటి చిన్న మిస్టేక్ అనేది ఎక్కువ మంది సిఆర్ఓ ఆఫీస్ వద్దకే వస్తున్నారండి మిగిలిన అన్ని కౌంటర్స్ వద్దకి తక్కువ మంది భక్తులు పోవడం వలన సిఆర్ఓ ఆఫీస్ లోకి వచ్చినటువంటి భక్తులు రూమ్స్ కోసం చాలా సమయం వరకు వెయిట్ చేసి రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది ఇప్పుడు మనం సిఆర్ఓ ఆఫీస్ వద్ద భక్తులు వేచి ఉన్నటువంటి లైవ్ అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారండి అలాగే బాలాజీ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి కౌంటర్ వద్ద అలాగే జిఎన్సి టోల్ గేట్ వద్ద ఉన్నటువంటి ఆఫ్లైన్ కౌంటర్ వద్ద భక్తుల రద్దీ ఎలా ఉంది అనే దానికి సంబంధించి కూడా నేను ఇప్పుడు లైవ్ లో అక్కడికి వెళ్ళి మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి ఇప్పుడు క్యూ లైన్ అనేది వదిలారు కాబట్టి 1 బై 1 భక్తులు సిఆర్ఓ ఆఫీస్ లోకి వెళ్ళి అక్కడ కౌంటర్స్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకొని రూమ్స్ కోసం 1 బై 1 వెళ్తూ ఉన్నారండి లైన్ అనేది ఇప్పుడే వదిలారు 1 బై 1 వెళ్తూ ఉన్నారు మనం ఇప్పుడు చూస్తున్నది ఆ లైవ్ అండి చాలా సమయం వరకు ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా సమయం వరకు వెయిట్ చేస్తూ ఉన్నారండి ఇలా వెయిట్ చేయడం వలన వాళ్ళకి రూమ్స్ కోసం అలాగే రూమ్ అలాట్మెంట్ మెసేజ్ రావడానికి కూడా చాలా సమయం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వీడియో అనేది బాలాజీ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ఆఫ్లైన్ అకామడేషన్ కౌంటర్స్ వద్ద భక్తులు ఎలా ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇది బాలాజీ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ఆఫ్లైన్ అకామడేషన్ కౌంటర్ ఇప్పుడు ఈ కౌంటర్ లోపలికి వెళ్ళామండి ఇక్కడ చూడండి 5 నుండి 6 మంది భక్తులు మాత్రమే రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చున్నారండి ఇక్కడ కూడా మీరు చాలా త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కౌంటర్ అనేది జిఎన్సి టోల్ గేట్ వద్ద ఉన్నటువంటి ఆఫ్లైన్ అకామడేషన్ కౌంటర్ అండి ఇక్కడ కూడా భక్తులు అనేది చాలా తక్కువ మందే ఉన్నారండి నడక మార్గం ద్వారా నడిచి వచ్చే భక్తులకి ఇది ఎండింగ్ పాయింట్ అండి ఎవరైతే భక్తులు నడక మార్గంలో నడిచి వస్తారో అలిపిరి నడక మార్గంలో ఆ భక్తులు ఈ కౌంటర్ వద్దకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోగలరండి ఇప్పుడు
ఓకే అండి, ఇప్పటి వరకు మీకు లైవ్లో ఆఫ్లైన్లో అకామిడేషన్ కౌంటర్స్ వద్ద ఎక్కడెక్కడ భక్తులు తక్కువగా ఉన్నారు అనేది మీకు చూపించే ప్రయత్నం చేశానండి. ఈ ఎక్కడైతే తక్కువగా ఉన్నారో ఈ కౌంటర్స్ వద్దకు వచ్చి మీరు రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే మీకు చాలా ఫాస్ట్గా అంటే 1-3 అవర్స్లో మీకు రూమ్స్ అనేది అలాట్మెంట్ మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్ వద్ద అయితే భక్తులు ఎక్కువగానే ఉన్నారండి.